హరీష్ కిమ్ కర్తవ్యం. తెలంగాణలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు భవితవ్యం ఏమిటి? ఆయన భవిష్యత్తుకి ఎటువంటి ప్రమాదం సంభవించకపోయినా తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అదే. ఇరిగేషన్ శాఖ రివ్యూ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావును పిలవకపోవడంతో ఈ చర్చ ప్రారంభమైంది. అంతేకాకుండా తన కుమారుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించటం, తరువాత వరుసగా రివ్యూ సమావేశానికి హరీష్ రావును పిలవకపోవడంతో హరీష్ రావు భవిష్యత్తుపై ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అందరూ చెబుతున్నట్లు కేసీఆర్ కుటుంబంలో అంతా సజావుగా లేదా, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు ప్రచారంలో పెట్టిన వదంతులేనా, లేక ఈ వదంతుల్లో ఏమైనా నిజం ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హరీష్ రావుకు ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. ఆయన గ్రాస్ రూట్ పాలిటీషియన్, క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకోగల నాయకుడు. కేటీఆర్ హై ప్రొఫైల్ నాయకుడు. ఆయన పట్టణ ప్రజలకు, బాగా చదువుకున్న వారికి తేలిగ్గా కనెక్ట్ అయ్యే నాయకుడు. ఇద్దరికీ వాక్చాతుర్యం బాగా ఉంది. వీరిద్దరి సమర్థులే అయినప్పటికీ వీరిలో సామాన్య ప్రజల్లో కేటీఆర్ కంటే హరీష్ రావు పట్లనే మొగ్గు కనిపిస్తుంది. కానీ కేసీఆర్ తన సొంత కుమారుడు కేటీఆర్కు ప్రాముఖ్యత ఇస్తూ క్రమంగా హరీష్ రావును దారి తప్పిస్తారని, క్రమంగా ఆయన ప్రాముఖ్యతను తగ్గింపజేస్తారని చాలా కాలంగా వదంతులు ఉన్నాయి. ఈ వదంతుల్లో కొంత నిజం లేకపోలేదన్న అనుమానం ఇటీవలి పరిణామాల వల్ల కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు ఎప్పటికైనా కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారంలో పెట్టారు. హరీష్ రావు ఎంతగా ఖండించినా కేటీఆర్కి తనకి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని చెబుతున్నా సామాన్య ప్రజల్లో విశ్వాసం చిక్కటం లేదు. హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీస్తారన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి. మంత్రివర్గం కూర్పు జరిగిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ప్రచారం ఇలాగే సాగుతుంది. మనం కొంచెం వెనక వెళ్తే ఎన్టీ రామారావు విషయంలో ఏం జరిగిందో మనం పరిశీలిద్దాం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తన వారసుడు హరికృష్ణ అని ప్రకటించారు. హరికృష్ణ అని ప్రకటించడంతోనే చంద్రబాబు నాయుడు, ఆయన అల్లుడు, ఆందోళన చేయటంతో ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. మరోసారి బాలకృష్ణ తన వారసుడు అంటూ, రాజకీయ వారసుడు అంటూ కూడా ప్రకటించారు. అప్పట్లో కూడా గందరగోళం చెలరేగటంతో ఆ ప్రకటనను కూడా ఉపసంహరించుకున్నారు. ఆ విధంగా కేసీఆర్ విషయంలో హరీష్ రావు చేయలేకపోయారు. ఎన్టీ రామారావు కంటే కేసీఆర్ చాలా తెలివైన నాయకుడు. పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకోవటంలోనూ, పరిస్థితులను చక్కదిద్దటంలోనూ సమర్థుడు. భావోద్వేగ పరిస్థితులను బాగా తట్టుకోగలరు. కేసీఆర్ ప్రజలను భావోద్వేగపరుస్తూ తాను మాత్రం చాలా కూల్గా ఉండగలిగిన వ్యక్తి. ఎన్టీ రామారావుకు దానికి భిన్నంగా ప్రజలను భావోద్వేగపరుచుతూనే తాను కూడా భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకునేవారు. అది అలా ఉంచితే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనే సామెత అందరికీ వర్తిస్తుంది. ఎన్టీ రామారావు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేయాలని, తనకు వారసుడిగా చేయాలని కోరుకున్నట్లే కేసీఆర్ కూడా తన కుమారుడికే ప్రాముఖ్యత ఇవ్వాలని, వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి తరువాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని తలపోస్తూ ఉండవచ్చు. ఇది హరీష్ రావు అభిమానులకు, ముఖ్యంగా మెదక్ ప్రాంతాల్లో హరీష్ రావు అభిమానులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. కేసీఆర్ హరీష్ రావుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా, మంత్రివర్గంలో కీలక పదవి ఇస్తారా లేదా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రానున్న కొద్ది రోజుల్లో రాజకీయాలు రసవత్తరంగా మారవచ్చు.